హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ లివర్ ఫ్రై అండి. లివర్ సెమీ ఫ్రై, ఇది చికెన్ లివర్. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రాసెస్ ఏంటో చూద్దామా. పదండి వెళ్దాం. ఈరోజు మనం చేద్దాం అనుకున్న రెసిపీ చికెన్ లివర్కి సంబంధించిందండి. చికెన్ లివర్, కందనగాయ, హార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా మంచి ఫుడ్ ఇది. చెప్పాలంటే ఇది పెద్దవాళ్ళైనా తినొచ్చు, చిన్న చిన్న పిల్లలకు పెట్టచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై చేద్దామండి ఈరోజు మనం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 300 grams వరకు చికెన్ లివర్ ఇవన్నీ కలిపేసి, చికెన్ ఇవన్నీ కలిపి తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ ఇవి తీసుకున్నాను నేను, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ. అలాగే ఒక 1 teaspoon తరుగు, అల్లం తరుగు, ఒక టమాటా పండు, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇవి రెడీ చేసుకున్నాం అండి. ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్, టమాటా, తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి ముందుగా పేస్ట్ చేసుకుందాం మనం. చూడండి, ఆనియన్స్ కట్ చేసుకుని, ఆనియన్స్, టమాటా ఒక పండు సరిపోతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, 3-4 తీసుకోవచ్చండి. ఇది తర్వాత అల్లము, వెల్లుల్లిపాయలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద ప్రాసెస్ అవసరం లేదు దీనికి. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోండి. ఇది అన్నీ కలిపి కచ్చా పచ్చగా మనం మిక్సీ చేసుకుందాం. నేను కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను, ఇది లాస్ట్లో వేద్దాము మనం. ఒక 1/2 teaspoon తీసుకున్నాను చాలు. ముందుగా ఇది మిక్సీ పట్టుకుందాము. చూడండి, స్టవ్ మీద ముందుగా బాణాలు పెట్టుకుని మనం చిన్న కళాయి పెట్టుకుందాము. కొద్దిగా 1-2 tablespoons ఆయిల్ వేసుకుని వేడి చేద్దాం. తర్వాత మనం, నేను చెప్పాను కదండి, ఆనియన్, టమాటా, తర్వాత అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా కచ్చా పచ్చగా, మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు, కొంచెం బరక బరకగా పేస్ట్ పట్టించుకోండి. ఇప్పుడు మనం ఇది కాగిన తర్వాత ఇది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం మనం. ఏంటి, లివరు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది, చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది ఇది. ఓకే, ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు మనం, అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఇష్టం అనిపిస్తే. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో ఒక బిర్యానీ లీఫ్ తీసుకుందాము, ఒకటి వేద్దాం. అలాగే దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. దీనిలో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్ వేసేసి చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక 5 minutes అయిపోతుందండి ఇది, ఉప్పు ఇంత తొందరగా అయిపోతుంది. ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. దీనిలో గరం మసాలా పౌడర్ అంటే ఏం లేదు, కొంచెం 2 లవంగాలు, 1-3, తర్వాత 1 ఇలాచి, తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసుకొని అది లాస్ట్లో వేయండి, సరిపోతుంది. మరి ఎక్కువ స్పైస్ కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇది కాగుతుండగా మనం సాల్ట్ వేసుకున్నాం అండి. సాల్ట్ చూసుకొని వేసుకొని, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుని మనకు బెటర్ కదా. అలాగే పసుపు, సింపుల్ ప్రాసెస్ ఇది, చక్కగా
అవే చేసుకుని, ఇది కొంచెం హెల్దీ కూడా అండి. ఇది చికెన్ లివరు, కొంచెం ఎనిమియా ఉంటుంది కదా, అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడితే మంచిది. చాలా బ్లడ్ పడుతుంది, కొంచెం ఎనర్జీ తొందరగా వస్తుందన్నమాట. తేలిగ్గా కూడా అరిగిపోతుంది ఇది. ఇలా నూనె పైకి తేలే వరకు కూడా కొంచెం చూడండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గిజర్డ్, ఇది చికెన్ ది, ఇది వేసేద్దాం. ఇది మసాలా అంతా దీనికి పట్టేటట్టుగా బాగా కలిపి చక్కగా దీనిలోనే ఇప్పుడు కారం ఒక స్పూన్ వేసుకుందాము, ఒక టీ స్పూన్ కారము. మీరు చూసుకొని వేసుకోండి, కారం ఉప్పు మాత్రం మీ మసాలా ఇది మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీనిలోనే ఇప్పుడు కారం వేసుకుందాం, ఒక టీ స్పూన్ కారం తీసుకుని, ఎందుకంటే దీనిలో స్పైసెస్ ఉన్నాయి, కొంచెం అల్లం వెల్లుల్లి ఉన్నది, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఉంది కాబట్టి ఈ కారం ఇది సరిపోతుంది దీనికి. యాక్చువల్గా ఇది ఇలాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలాగా కుక్ చేసుకుందాం, మూత పెట్టడం అవసరం లేదు. ఇప్పుడే ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని కుక్ అవనండి. ఒక 2-3 మినిట్స్ ఇలాగా మసాలా పట్టినాక అప్పుడు మూత పెడదాం మనం. కారం ఉప్పు అన్ని దీనికి పట్టుకున్నాయి, ఆయిల్ కూడా. ఇప్పుడు మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవుతాం. చూడండి, ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పక్కకు వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం తీసుకున్న గరం మసాలా ఉంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అంటే ఏం లేదు, ఒక 3 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక అలక సరిపోతుందండి. ఇది నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను, ఈ 3 కలుపుకొని. ఇది 1/2 టీ స్పూన్ ఇది వేసేసి ఇప్పుడు దీనిలో ఒక కొంచెం అండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, లేకపోతే 1/2 గ్లాస్, చిన్న గ్లాస్ పావులో టీ కప్ ఉంటుంది, కప్లో 1/2 కప్ టీ కప్కి కొంచెం వాటర్ వేసుకోండి, అంటే ఇది కొంచెం బాగా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. చిన్న ఒక 10 మినిట్స్ అయింది, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో మనం ఒక కార్ తిప్పుకొని అటు లివర్ అంతా బాగా కుక్ అయిపోయిందండి, దీనిలో మనం కాస్త పుదీనా వేసుకుందాము. సరిపోతుంది
సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకుని ఫ్లేవర్ పోకుండా ఇక్కడికి మనం మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు 2 మినిట్స్ సరిపోతుంది. లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూడండి 2 మినిట్స్ అయిపోయింది. మనం మూత తీసి చూద్దామండి. ఇది యాక్చువల్లీ లివర్ సెమీ ఫ్రై అండి, ఇది డీప్ ఫ్రై కాదు. చూసారా మనం లివర్ ఫ్రై కుక్ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై చూసారు కదండి, ఇంత ఈజీగా కట్ చేసుకునే పని అవసరం లేదు. దీనికి జస్ట్ మిక్సీలో వేసుకొని కచ్చవచ్చగా దంచడం, వేగే వరకు ఉంచి అందులో వేసేసి పెట్టడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లివర్ ఫ్రైడే దించేసాం కదండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 లెమన్ కట్ చేసుకొని మనం దీనిలో దించిన తర్వాత ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం పులుపులుగా బాగుంటుంది ఇది. టేస్టీ టేస్టీ లివర్ కర్రీ, లివర్ ఫ్రై ఇది యాక్చువల్గా సెమీ ఫ్రై.